తర్వాత బాలీవుడ్కి కూడా మీరు వెళ్ళారు కదా సార్? నేను బాలీవుడ్లో ఒక 2 ఫిల్మ్స్లో మాత్రమే చిన్న రోల్స్ చేశాను అన్నమాట. ఒక 2-3 మినిట్స్ ఉండే రోల్స్ చేశాను బాలీవుడ్లో. సో ఇప్పటికే మీకు తెలుసు బాలీవుడ్లో ఎలా ఉంటుందో కూడా తెలుసు. అంటే అవి రిలీజ్ కాలేదా సార్? రిలీజ్ అయ్యాయి. రిలీజ్ మిమ్మల్ని ఎడిట్ చేస్తారా? లేదు, ఉన్నాయి. ఉన్నారా? మీరు ఉన్నారా వాటిలో? బాలీవుడ్ ఏ మూవీ సార్? నాకు నేమ్స్ ఐడియా లేవు. 2 మూవీస్ చేశాను. చేసిందే 2 సినిమాలు, అది వేరే. హ్యాపీ ఇయర్లు కూడా గుర్తులేదంటే ఎట్లా సార్? అదే చెప్తున్నాను కదా, నేను చాలా మూవీస్కి వర్క్ చేశాను. నేను రైటర్గా ఆల్మోస్ట్ 100 ఫిల్మ్స్కి వర్క్ చేశా. అన్ని మూవీస్ బాలీవుడ్లోనా సార్? ఇక్కడ సార్? టాలీవుడ్లోనే ఆల్మోస్ట్. మరి బాలీవుడ్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సార్? బాలీవుడ్ అంటే ఆఫర్ వచ్చింది నాకు బాలీవుడ్. ఒక 2 ఫిల్మ్స్లో చేశాను. సో అంతే. టాలీవుడ్ గురించి చెప్పినాం, బాలీవుడ్ కూడా పేరు కూడా వేసేస్తే కొద్దిగా పేరు వచ్చేస్తుంది. హాలీవుడ్ కూడా మెన్షన్ చేద్దాం సార్, ఏమైపోతుంది? బాలీవుడ్లో చేశా, హాలీవుడ్లో ఒక మూవీ చేశా అంతే. నేను హాలీవుడ్లో చేశారా సార్? ఒక మూవీకి వర్క్ చేశా. ఏ మూవీ సార్? ఒక చిన్న అది ఏంటంటే ఒక యాక్షన్ ఫిల్మ్ కి చేశాను. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సార్? లేదు, చిన్న మూవీ. అదేదో మిషన్ ఇంపాసిబుల్ మూవీ నేమ్ నాకు ఐడియా లేదు. అది ఇప్పుడు 2015 అనుకుంటా నాకు తెలిసి. నేను యాక్ట్ చేసిన నేను అంటే యాజ్ ఏ ఆర్టిస్ట్గా 2014-15 చేశాను. 16లో వచ్చేసి నేను లాస్ట్ ఫిల్మ్కి వర్క్ చేసింది రంగులరత్నం మూవీకి స్క్రిప్ట్ ఇచ్చా. ఐ మీన్ 2016లో రిలీజ్ అయినట్టుంది రంగులరత్నం. రాజ్ తరుణ్ గారు. యా, రాజ్ తరుణ్ ది. అండ్ నేను ఆర్టిస్ట్ గా లాస్ట్ మూవీ ఏంటి అంటే, ఈ హాలీవుడ్ కాన్సెప్ట్ బాగుంది సార్, హాలీవుడ్ కి ఎలా వెళ్ళారు సార్? సో ఇప్పుడు మా పిన్ని వీణా అని యుఎస్ఏ లో ఉంటుంది అనమాట. సో నాకు ఒక మూవీలో రికమెండ్ చేసింది అనమాట. సో నాకు హైదరాబాద్లోనే జరిగింది అది షూటింగ్. సో అలా నాకు ఆఫర్ వచ్చింది, చేశాను అనమాట. సో ఒకటే ఫిల్మ్ చేశాను హాలీవుడ్ లో. మళ్ళీ ఎందుకు సార్ ఇంట్రెస్ట్ లేదా అక్కడ? చేస్తాను, నేను ఏదైనా చేస్తాను. నేను బాలీవుడ్ అని కాదు, హాలీవుడ్ అని కాదు, ఏదైనా ఏదైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను. సో మీకు రీసెంట్గా తెలుసు అంటే, ఐ మీన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజకీయాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఏ మీరు సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ చేస్తుంటారు కదా. యా, ఇప్పుడు నెపోటిజం గురించి చెప్పాలి అంటే, బాలీవుడ్లో రీసెంట్గా సుశాంత్ సింగ్ రాజ్పూట్ సూసైడ్ కేసు జరిగింది. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటి అంటే, అది ఒక మర్డర్ అని చెప్పేసి తెలిసింది. సో మర్డర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు. సల్మాన్ ఖాన్ ఉన్నాడు అండ్ కరణ్ ఉన్నాడు. కరణ్ అనేసి అంటున్నారంటే, మీకు కరణ్ జోహార్కి పరిచయం ఉందా సార్? లేదు లేదు లేదు, నేను చూశాను, మీడియాలో న్యూస్ చూశాను. అతనితో కలిసి ఏదో వర్క్ చేశారు ఒకటి. అయితే వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద హీరోస్ కొడుకులు వాళ్ళందరూ అన్నమాట. సో ఇక ఇట్నే చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఆఫర్స్ రాకుండా చేయడం. నేను చూసిన అంటే నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుశాంత్ సింగ్కి అరౌండ్ 15 ఫిల్మ్స్ మిస్ అయ్యాయి బికాజ్ ఆఫ్ నెపోటిజం. సో ఇప్పుడు అంటే నెపోటిజం అనేది టాలీవుడ్లో కూడా ఉంది. సో మీరు తీసుకుంటే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కానివ్వండి, హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, నాగార్జున కొడుకులు అఖిల్ కానివ్వండి, నాయ చైతన్య కానివ్వండి. సో ఇట్లా వాళ్ళ కొడుకులే ఇండస్ట్రీలో ఎదగాలి అని చెప్పేసి. వాళ్ళని వాళ్ళ కొడుకులు కాక మిమ్మల్ని చేయరు కదా సార్? ఎవరైనా ఇప్పుడు మీ కొడుకుంటే మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళు చేయరు. యా, కరెక్టే. అయ్యా, వాళ్ళు ఎదగాలి అని చెప్పేసి వాళ్ళు చూస్తారు. సో అట్లా వాళ్ళ వాళ్ళ ఉద్దేశంలో ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కొత్త కొత్త మూవీస్ కొన్ని మంచి స్క్రిప్ట్స్ ఉంటాయన్నమాట. సో ఒక మంచి డైరెక్టర్ కొత్త హీరోతో సినిమా చేస్తున్నాడని తెలిసింది అనుకో, సో వాడికి ఇంత అందిస్తారు, ఒక 10 లాక్స్ ఇచ్చేసి నువ్వు సైడ్ అయిపోరా అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోష్ మూవీ ఉంది నాగ చైతన్య, అది మీరు చేయాల్సింది. నేను చేయాల్సింది కాదు. సో జోష్ మూవీ ఫస్ట్ వేరే కొత్త హీరోతో చేశారనమాట. సో తను ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ ద షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆ 40% షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ హీరోకి సమ్ అమౌంట్ ఇచ్చేసి మళ్ళీ నాగ చైతన్యతో చేశారనమాట. నాగ చైతన్యతో చేసినా కూడా జోష్ అది ఫీల్ అయిపోయింది. నాగ చైతన్య చాలా ఫ్లాప్స్ ఉన్నాయి. నాగ చైతన్య నాకు ఫ్రెండ్ అండ్ నాగ చైతన్య నేను ఒకే టైంలో వచ్చాము ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఒకనొక టైంలో నాగ చైతన్య ఫ్యాన్స్ నా ఇంటికి వచ్చి బెదిరించారు కూడా నన్ను. ఉలిక్కుపడలేసుంటారు కదా సార్? మళ్ళీ అదే చెప్తున్నాను కదా, నా ఇంటికి వచ్చి బెదిరించారు. నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను నాగ చైతన్య మీద. సో నాకు అపాలజీ కూడా చెప్పాడు నాగ చైతన్య. సో నాకు తెలియదు, నా ఫ్యాన్స్ ఇట్లా వచ్చి మీకు వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పేసి అన్నాడు. ఫ్యాన్తో ఏమైనా మాట్లాడతారా సార్? ఫోన్ చేద్దాం సార్. నేను ఫ్యాన్తో మాట్లాడతా. నేను చేయనా సార్? నేను నెంబర్ ఇస్తాను. నన్ను అడిగినారు సార్, నాకు ఒకసారి మాట్లాడిపి అనేసి. చేయండి.
నాకు రెగ్యులర్గా టచ్లో ఉంటారు చాలామంది, విజయవాడ, విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ చాలామంది టచ్లో ఉంటారు. మచ్చా, ఇదే సార్తో ఇంటర్వ్యూ ఉంటే ఫోన్ చెప్పిమన్నావు కదా, ఫ్యాన్గా మాట్లాడతానే, ఒకసారి సార్తో మాట్లాడైతే. అవుట్ స్పీకర్. హలో హలో సుంచిత్ మాట్లాడుతున్నాను. చెప్పండి. యా బాగున్నానండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏదో ఈ మీడియా వాళ్ళ పుణ్యమని కొంచెం. అవును, చెప్పండి. లాక్డౌన్ లో ఎలా గడుపుతున్నారు మీ టైం? సో నా ఇంటర్వ్యూ కాకుండా ఇంకా వేరే ఎవరి ఇంటర్వ్యూ చూస్తున్నారు? రామ్ గోపాల్ వర్మ. ఓకే. రాకేష్ మాస్టర్. సో రాకేష్ మాస్టర్ గారు నా గురించి ఏదో తిట్టారు కదా మొన్న ఏదో టీవీలో. నేను పెద్ద జఫాగానే తిట్టాడు కదా రాకేష్ మాస్టర్. మరి దాని మీద నీ అభిప్రాయం ఏంటి? ఆయన జఫా సార్, మీ గురించి ఆయన ఎలా చెప్తారు? నేను ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట, ప్రీవియస్ 3 ఇంటర్వ్యూస్ లో చెప్పాను నేను రాకేష్ మాస్టర్ ఇంకోసారి నేను ఇట్లాంటి ఏమైనా నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేసినా, నెగిటివ్ గా ఏమన్నా పబ్లిసిటీ చేసినా నా గురించి నేను 100% పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది రాకేష్ మాస్టర్. యా నా ఫ్యాన్స్ అందరూ డైరెక్ట్ వెళ్ళి కొడదామని అంటున్నారు రాకేష్ మాస్టర్ ని. అదే ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు అని చెప్పేసి, వయసు చాలా పెద్దవాడు కదా రాకేష్ మాస్టర్, మాట్లాడి సెటిల్మెంట్ చేసుకుంటే సరిపోతుందని నేను అదే చెప్పాను అనమాట. సో ఇంకోసారి నా గురించి మాట్లాడితే బాగుండదు అని చెప్పేసి చెప్పాను. ఇంకా లాక్డౌన్ లో ఏం చేస్తున్నారు? మరి లాక్డౌన్ సక్సెస్ అయినా అనుకుంటున్నారా? సక్సెస్ అయిందంటారా? లాక్డౌన్ ఫెయిల్ అయిందంటారా? మరి దీని మీద కేసీఆర్ గారు మీ అభిప్రాయం ఏంటి? లాక్డౌన్ ఫెయిల్ అయిందని అందరికి తెలుసు, కాకపోతే మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ ని సమర్థిస్తారా? సో మరి నెక్స్ట్ 2021 లో జనరల్ ఎలక్షన్స్ ఉంటే మీరు ఏ పార్టీ ఓటేస్తారు? నెక్స్ట్ 2021 లో జనరల్ ఎలక్షన్స్ పెట్టిస్తే ఏ పార్టీ ఓటేస్తారు? నేను బీజేపీ అండి, నేను బీజేపీ జనసేన. ఓకే, మన అందరం కలిసి పోరాడదాం, మార్పు తెప్పిద్దాం సమాజంలో. అవునండి, మన యూత్ సపోర్ట్ ఉండాలండి, పాలిటిక్స్ లో రావాలి యూత్. యా యూత్ పాలిటిక్స్ లో రావాలి, మెరుగైన సమాజం తీసుకురావాలి. కాదండి గంధర్ గారు, ఇప్పుడు మీరు ఆర్మీ ఫామ్ చేసి ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాలండి? చెప్పాలండి. ఇంకా చెప్పండి సార్, మీకు ఇంకా ఎంతో మంది మద్దతు ఇవ్వాలి సార్, మంచి హీరోలు ముందుకు వచ్చి. యా చాలా మంది అభిమానులు మీరు మిమ్మల్ని సినిమాల్లో ఇలా చేశారు, చాలా బాగా ఉంది. మరి మీ హీరోయిన్ అంత మంది మోసం చేశారంట కదా, పెద్ద పెద్ద హీరోలంతా హీరోయిన్స్ కూడా మోసం చేశారు, మీరు ఏమంటారు దానిపైన? సో అందరూ ఏమంటున్నారంటే, అందరూ ఏమంటున్నారంటే సార్ మీరు సినిమాలు చేసి రాజకీయాల్లోకి రండి సార్, మీరు మినిస్టర్ అలా అవుతారు మంచి అని చెప్పేసి. అంటే మరి నేను రాజకీయాలకి రావాలని కోరుకుంటున్నావా? ఓకే ఓకే, డెఫినెట్ గా వస్తాను నేను రాజకీయాలకి.
ఓకే సార్, ఉంటానండి. వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఛానల్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఎథిక్ టీవీ ఛానల్, లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్ అండ్ కామెంట్స్ మంచిగా పెట్టండి ఇంటర్వ్యూస్ చూసి.